నాలుగు నెలల్లో 74 ఘటనలు జరిగాయని చెప్పుకున్నాం. మరి ఆ బాధితులు ఎలా ఉన్నారు? వారి కుటుంబ సభ్యుల వేదన ఏంటి? గ్రౌండ్ రిపోర్ట్ లో మా కరెస్పాండెంట్స్ పూర్తి డీటెయల్స్ అందించబోతున్నారు. ఒక్కొక్క ఘటనని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 20 గుంటూరు జిల్లా తెనాలిలో దళిత యువతిపై జరిగిన దారుణం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రధాన అనుచరుడైన నవీన్ అనే కామాంధుడు యువతపై అతి కిరాతకంగా దాడి చేశాడు. కార్లో ఎక్కించుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఇప్పుడు ఆ దళిత యువతి చావు బతుకుల్లో ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. గుంటూరు జీజీహెచ్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. కానీ ఇంతవరకు దాడి చేసిన ఆ నీచుడు నవీన్ పై మాత్రం చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే అతని వెనుక పెమ్మసాని ఉండడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం బాహాటంగా వినిపిస్తోంది. పైపెచ్చు అధికార పార్టీ నేత కావడంతో ఆ కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. మరి తెనాలిలో ఈ ఘటన జరిగిన వెంటనే వ్యవస్థ ఏ విధంగా రెస్పాండ్ అయింది? అధికార పార్టీ నేతకి సంబంధించిన అనుచరుడే అయితే మిన్నకొండిపోయిందా? ఆ రోజు ఏం జరిగింది పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అశోక్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అశోక్ చెప్పండి, చూస్తున్నాం ఒక దారుణమైన ఘటన చూసాం, దేశం మొత్తం నివ్వెరపోయేలాంటి ఒక ఘటన చూసాం. ఆ తర్వాత ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ రెస్పాండ్ అయిన తీరెలా ఉంది? అధికార పార్టీ నాయకుడు అనుచరుడే కావడంతో కామ్గా ఉండిపోయారా? ఏం జరిగింది ఆ రోజు? ఇప్పుడు కేసు అప్డేట్ ఏంటి అశోక్? సరిగ్గా గత శనివారం సాయంత్రం 5 గంటలకి ఐతానగర్ తెనాలి ఐతానగర్లో సహనా అనే 21 సంవత్సరాల మహిళ, ఆమె స్పీచ్ థెరపీలో సెంటర్లో పనిచేస్తుంది. ఎప్పట్లాగానే డ్యూటీకి వచ్చింది. డ్యూటీకి వచ్చిన తర్వాత 6 నుంచి 6:10 సమయంలో రౌడీ షేటర్ నవీన్ ఆమెని కారెక్కించుకుని బయటికి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత సరిగ్గా 7:15 నుంచి 7:30 లోపు ఆమె నవీన్ ఎవరైతే ఉన్నారో తీసుకువెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులకు, ఎవరైతే సహనా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి, మీ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది, నేను తెనాలిలోని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాను, మీరు అర్జెంటుగా రండి అని చెప్పడంతో తల్లిదండ్రులు పరుగులు తీసుకుంటూ హాస్పిటల్కి వచ్చారు. అప్పటికే పూర్తి స్థాయిలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లను అడిగితే బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పడంతో పూర్తిగా అక్కడి నుంచి వాళ్ళు, అంటే ఆ పాపను బతికించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారంటే, తెనాలి హాస్పిటల్ నుంచి వెంటనే ఎయిమ్స్కి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్ లేకపోవడంతో అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ కూడా కుదరదు అని చెప్పడంతో అక్కడి నుంచి గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ కూడా కష్టం అని చెప్పడంతో అక్కడి నుంచి మళ్ళీ తెనాలి తీసుకువచ్చి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా కుదరదు, లాస్ట్ స్టేజ్లో ఉంది, మీకు మెరుగైన వైద్యం కావాలంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళండి, తెనాలికి సంబంధించిన డాక్టర్లు చెప్పడంతో వెంటనే తెనాలి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అయితే పూర్తిగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. పూర్తిగా అక్కడికి వెంటిలేటర్ల పైన చికిత్స చేస్తూ ఉన్నారు డాక్టర్లు. అయితే ఆ సహనా ఒంటి పైన చూస్తే పూర్తిగా గాయాలు, చేతికి అలానే కాళ్ళకి, వీపు పైన, మెడపైన పూర్తిగా కమిలిపోయిన గాయాలు ఉన్నాయి. దాంతోపాటుగా వాళ్ళు చెప్తున్నట్టు, తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, వెనుక తల వెనుక భాగంలో బలమైన కర్రతో కొట్టిన గాయం ఉంది, అందుకే ఆమె బ్రెయిన్ డెత్ అయింది కూడా అని చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ షేటర్ నవీన్ ఉన్నారో అతను తీసుకువెళ్ళి హింసించి అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మాకు అనుమానాలు ఉన్నాయి. లేకపోతే తమ పాప ఎంతో ఆరోగ్యంగా ఉంది, 6:30కి బయటికి తీసుకువెళ్ళాడు, కానీ వచ్చేటప్పటికి పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. దాంతోపాటుగా ఒంటి నిండా కమిలిపోయిన దెబ్బలు ఉన్నాయి, తలపైన కూడా గాయం ఉంది, దీంతోనే బ్రెయిన్ డెత్ అయిపోయింది. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవాలంటే మొదటి నుంచి పట్టుబడుతూ ఉన్నారు. అయితే ఆదివారం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకి జాయిన్ చేశారు. ఆదివారం అయింది, సోమవారం అయింది, మంగళవారం అయింది, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒక మహిళ, ఒక యువతి అత్యంత దారుణంగా ఒక యువకుడి చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే ప్రభుత్వం నుంచి కనీసం మంత్రులు కానీ, తెనాలికి సంబంధించిన నాదెండ్ల మొన్నవర్ మంత్రిగా కొనసాగుతున్నారు, ఆ పక్కనే లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు,
కనీసం స్పందన కూడా లేదు ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు అయితే రేపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారా అని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం తెలుగుదేశం నేతలు అక్కడికి వచ్చి హడావిడి చేయడం మొదలు పెట్టారు అయితే ప్రధానంగా ఎవరైతే ఈ దాడికి ఈ చెరికి పాల్పడ్డారో తెలుగుదేశం పార్టీకి చెందిన రౌడీ షేటర్ నవీన్ ఆ రోజే లొంగిపోయారని పోలీసులు లొంగిపోయారని అప్పటి నుంచి ప్రచారం జరుగుతుంది ఇప్పటివరకు పోలీసులకు అతను ఏం చెప్పాడు ఏం జరిగింది అనేది ఇప్పటివరకు పోలీసులు కూడా పెదవి విప్పని పరిస్థితి మరికొద్ది సేపట్లోనే పోలీసులు తెనాలి టూ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు నవీన్ను మీడియా ముందుకు చూపించనున్నారు అయితే పోలీసులు ఏం చెప్తారా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది దీంతో పాటుగా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు అతను తెలుగుదేశం రౌడీ షేటర్ కావడంతో అశోక్ పోలీసులకి లొంగిపోయారు అనేది ఏమన్నా అఫీషియల్ గా పోలీసుల నుంచి స్టేట్మెంట్ ఏమన్నా వచ్చినా అంటే ఘటన జరిగి ఎన్ని రోజులైందో కూడా చూస్తున్నాం ఎందుకని అండ్ ఆ అమ్మాయికి ఏమన్నా ఇమిడియట్ గా ప్రభుత్వం తరపున కానీ లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి సహాయం అందింది ఇమిడియట్ గా అత్యవసరంగా అయితే అంటే శనివారం ఘటన జరిగితే ఆదివారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూ ఉన్నారు శనివారం ఎవరు పరామర్శించలేదు ఎవరు స్పందించలేదు ఆదివారం లేదు సోమవారం లేదు మంగళవారం లేదు రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తెలుగుదేశం నాయకులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అక్కడ అమ్మాయిని ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించినట్టు హడావుడి మాత్రమే చేశారు వైద్యానికి సంబంధించి మంత్రులు కానీ తెలియదు అంతే కదా పోలీసుల నుంచి ఎటువంటి ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కానీ లేదు ఇప్పటివరకు అయితే అదే నవీన్ని అరెస్ట్ చేశారనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు కానీ నవీన్ లొంగిపోయాడని మాత్రం అన్అఫీషియల్ సమాచారం ఉంది అయితే మరి కొద్దిసేపట్లో నవీన్ని తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చూపిస్తారు అన్న ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహిస్తామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది ఒక దానికి సంబంధించిన మనం చూస్తూ ఉన్నాం నవీన్ని తీసుకువెళ్తున్నారు నవీన్ని తీసుకువెళ్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ప్రెస్ మీట్ మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది ఖచ్చితంగా నవీన్ని ఇప్పుడు కొద్దిసేపట్లో మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు చెప్తున్నారు దాంతోనే అసలు ఏం జరిగింది అనేది ఏం జరిగింది ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు అసలు ఏం జరిగింది అనేది మరి కొద్దిసేపట్లో తెలియనుంది కానీ ఒక యువతి బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఒక రౌడీ షీటర్ చేతిలో గాయపడింది అంటే ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత లేదు అన్నట్లుగా వ్యవహరించింది ఎందుకంటే 3 రోజుల నుంచి అసలు ప్రభుత్వం స్పందించలేదు రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు అని తెలుసుకున్న తర్వాత మధ్యాహ్నం తెలుగుదేశం నాయకులు వచ్చి హాస్పిటల్కి వచ్చి హడావిడి చేయటం నిజంగా చాలా దారుణమైన విషయాన్ని కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు బిందు అశోక్ సో సాటర్డేనే కనుక నిజంగా ఈ నవీన్ అనే వ్యక్తి లొంగిపోయి ఉంటే మరి ఏం చేశారు ఎందుకు ఆ రోజే చెప్పలేదు ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో ఎందుకు ఇన్నాళ్ళు 4-5 రోజులు ఆగాల్సి వచ్చింది ఇప్పుడే ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు లొంగిపోయినట్టు అయితే కనుక అతని వెనక ఎవరున్నారు లేకపోతే అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఈ నేరానికి కారణాలు ఏంటి ఇవన్నీ ఆ రోజే ఎందుకు చెప్పలేదు అనేది కూడా ఈ ఘటనకు సంబంధించి మనకి ఇంకా కూడా ఆన్సర్ లేని ప్రశ్నలే మరి ప్రెస్ మీట్లో ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏమైనా అడ్రస్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది